30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. ప్రస్తుతం మనం రాకేష్ మాస్టర్ గారి సమాధి దగ్గర ఉన్నాము. మనకు తెలుసు, ఎప్పుడైతే రాకేష్ మాస్టర్ గారి మరణం జరిగిందో అప్పటి నుంచి ప్రతి క్షణం దగ్గరుండి మరి సత్య మాస్టర్ అన్ని కార్యక్రమాలు స్వయంగా ఆయనే చూసుకుంటున్నారు. గురువు గారి మీద ఆయనకున్న అభిమానాన్ని ఈ రకంగా చాటుకుంటున్నారు. మాస్టర్ గారికి ఏంటంటే ఒక చెట్టు కింద 3 అడుగులు గొయ్యిలోడి 1 అడుగు ఎడల్పుతూ ఆ కొండని పాతి అక్కడ చిన్న సమాధి కట్టేస్తే ఆ చెట్టు కింద చక్కగా నా ఆత్మ శాంతిస్తుంది నీళ్ళలో అన్నట్టు అన్నారు. కాకపోతే ఇక్కడ అనుకోకుండా వేరే ప్లేస్లో ఇది జరగటం, దానికి సంబంధించి ఆయనకి ఇష్టమైంది ఏదైతే ఉందో. ఆయన మరణించడం చాలా బాధాకరం. కష్టాల నుంచి మమ్మల్ని అందరినీ ప్రశాంతంగా చూసుకుంటూ హ్యాపీగా మంచి జీవితాన్ని మాకు ఇచ్చారు. కానీ మేము ఈరోజు ఆయన కోల్పోవడం చాలా బాధగా ఉంది. మాట్లాడలేము, నేను చెప్పలేను, కొంచెం బాధ. ఆ రోజు మనం శ్మశానానికి వచ్చాము. జస్ట్ కింద మాత్రమే ఉన్నటువంటి ఆ గుంత తవ్వి గొయ్యి తవ్వి కింద సమాధిని పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, నా వెనకాల కనిపిస్తుంది కంప్లీట్గా సమాధి రెడీ చేశారు. అది కూడా చాలా నీట్గా, ఇంకా అవుతుంది, ఇంకా పూర్తి కాలేదు. ఇది ఇంకొక 1 వీక్లో ఒక మంచి రూపురేఖల్ని సంతరించుకుంటుంది. ఆయన ఫోటో పెట్టి మరి గురుగారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కృతజ్ఞతని ఆయన చాటుకుంటున్నారు నిజంగా. ఎందుకంటే ఇవాళ రేపు సొంత వాళ్ళు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి మనుషుల్ని. బట్ అలాంటిది ఎప్పుడో గురువుగారి దగ్గర వర్క్ నేర్చుకున్నానన్న ఆ మంచి సంకల్పాన్ని గుర్తుపెట్టుకున్న సత్య మాస్టర్ ఎంతమందికో ఆదర్శం అని చెప్పాలి నిజంగా. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్. మర్చిపోయాం, అయిపోయింది, మనకేం పని అని అనుకోకుండా రాకేష్ మాస్టర్ చాలామందికి చాలా సాయం చేశారు. బట్ అందులో మీరు కూడా ఒకరు, మీకు మాత్రమే చేయలేదు ఆయన. బట్ అయినా కూడా అదంతా గుర్తుపెట్టుకొని మీరు ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా ఆయన్ని చెట్ల నీడలో మొక్కల నీడలో ఉంచాలని చెప్పి ఇన్ని మొక్కలు తీసుకొని వచ్చి ఇక్కడ ఆయన సమాధి దగ్గర పెట్టడం అనేది రియల్లీ గ్రేట్ మాస్టర్. ఇది ఏదైతే చేస్తున్నామో, ఇది కానీ సమాధి కానీ రేపు జరగబోయే కార్యక్రమం అంతా కూడాను శేఖర్ నేను చేస్తున్నామండి. అన్నిట్లో శేఖర్ మాస్టర్ ఎందుకో ఫ్రేమ్లోకి రావట్లేదు. ఫ్రేమ్లోకి వస్తాడు వస్తాడు. తను ఏంటంటే ఆల్రెడీ ఒప్పుకున్నటువంటి వర్క్స్ బిజీ, అదో ఒక టెన్షను, ఈ టెన్షన్, ఇది ఈ అంత ఎమోషన్ అంత చాలా ఉంది. ప్రతిదీ కూడా తనకి తెలిసే చేస్తున్నాము, ఇద్దరు మాట్లాడుకునే చేస్తున్నాము. అంటే ఈసారి ఈ రోజు కూడా రావాలి, మొన్న కూడా రావాలి, కానీ కుదరలేదు అందువలన. బట్ రేపు ఏదైతే ఆ కార్యక్రమం అనుకున్న ఆ కార్యక్రమానికి అయిపోయే వరకు కూడా, ఉదయం నుంచి అయిపోయే వరకు కూడా తను ఉంటాడు, నేనుంటాను. అలాగే ఆయన శిష్యులు అందరూ అభిమానులు అందరూ కూడా రేపు వస్తారు, అందరూ చేస్తారు. సేమ్ టైం ఏంటంటే ఇది బాధ్యతగా, అంటే మాస్టర్ గారు చెప్పేటువంటి మాటలు మన గురించి అనే కూడా మన నెక్స్ట్ తరానికి ఉపయోగపడేలాగా ఉండాలి ఏదైనా ఎలా అనుకుంటారో. అలాగే ఒక మంచి గురువు అన్న తర్వాత మంచి చెడు ఉంటుంది. మా గురువు దగ్గర మనం ఉన్నందుకు శిష్యులుగా మనం మన శిష్యులకు ఏం నేర్పించే అనేది కూడా ఉండాలి, సమాజానికి కూడా ఏం నేర్పించాలని ఉన్నారు. కాబట్టి మొన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మేము కూడా మాస్టర్ గారికి ఏంటంటే ఒక మొక్క చెట్టు కింద ఏర్పాటు చేయాలన్నట్టుగా నీళ్ళలో అన్నట్టు అన్నారు. కాకపోతే ఇక్కడ అనుకోకుండా వేరే ప్లేస్లో ఇది జరగటం, దానికి సంబంధించి ఆయనకి ఇష్టమైంది ఏదైతే ఉందో. ఇప్పుడు జాంకాయలు తింటూ ఉంటారు, అదే చెప్తుంటారు అనమాట. జాంకాయలు కానీ మామిడికాయలు తింటాం కూడా చూసాం కదా మనము, దాని గురించి అవే చెట్లు వేసాం. నిన్న వేరే ఆ కామెంట్స్లో కూడా ఒక అభిమాని అంటే అతను నిమ్మకాయ చెట్టు కూడా వేస్తే మంచిదండి అని ఒక కామెంట్లు చెప్పారు అనమాట. ఇలా నిమ్మకాయ అనేది మంచిది ఆత్మకి అది అని చెప్పారు. ఎవరో ఒక మంచి అభిమాని ఒక దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక పెద్ద ఆయన అనుకుంటా అని చెప్పి ఆ నిమ్మకాయలు కూడా తీసుకొచ్చాము. దానితోడు మా ఫ్రెండ్స్ తిను ఆ టైంలో రాకేష్ మాస్టర్ గారి దగ్గర శిష్యకం చేశారు. మేము కష్టాలు బాగా కష్టాలు ఉన్నప్పుడు ఇతను కూడా భాగం పంచుకున్నాడు. శ్రీను, శ్రీను గారు చెప్పండి, రాకేష్ మాస్టర్ తోటి ఉన్నటువంటి అనుబంధం. నిజంగా ఆయన మరణించడం చాలా బాధాకరం. చాలా సంవత్సరాలు జర్నీ చేశాం మేము. ఈరోజు ఆయన లేను చూసుకొని చాలా బాధపడాల్సి వస్తుంది. యాక్చువల్లీ కష్టాల నుంచి మమ్మల్ని అందరినీ ప్రశాంతంగా చూసుకుంటూ హ్యాపీగా మంచి జీవితాన్ని మాకు ఇచ్చారు. కానీ మేము ఈరోజు ఆయన కోల్పోవడం చాలా బాధగా ఉంది. కావాలి శ్రీను అంటారు మాస్టర్ గారు అనమాట. ఇన్ పేరు శ్రీను అయితే కావాలి అని యాడ్ చేసి కావాలి శ్రీను అంటే ఒకటి ఏదోటి ఉండాలి కదా. కావాలి అనేది ఒక ఊరు కదా, అక్కడ తిరుపతి, కావాలి శ్రీను. ఇతను వాకాడ శివ, వాకాడ ఊరు, నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లా వాకాడ.
వీళ్ళందరూ కూడా ఈ మాస్టర్ గారి కార్యక్రమం గురించి వచ్చారు, ఈరోజు వచ్చారు. కొంతమంది ఏంటంటే ఈరోజు బయలుదేరి రేపు ఉదయానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అందరికి ఇంటిమేట్ చేసాం, అంతముందు ఉన్నటువంటి శిష్యులు కానీ ఫ్యామిలీకి కానీ అక్కడ మొత్తం అందరికి ఇన్ఫామ్ చేసాము, అందరిని రమ్మని చెప్పాము. ఎంతమంది రేపు రీచ్ అవుతారు ఏంటి అనేది చూద్దాం. అంటే ఇదే రోజు కదా, మళ్ళీ మనం మిస్ అయితే మళ్ళీ మరొక రోజు ఉండకపోవచ్చు. కలవాలనుకున్న అందరం కలవలేము కదా, అందుగురించి రమ్మనగానే వీళ్ళు కూడాను మాస్టర్ మా మాస్టర్ గారి మీద ప్రేమతో వచ్చారు. శివ నువ్వు కూడా మాట్లాడితే చెప్పండి. శివ గారు మాస్టర్ గారి మీద మీకున్న అభిమానాన్ని చెప్పండి. నాకైతే అదే మాటలేము, నాకు చెప్పలేను, కొంచెం బాధ. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను ఈ మాస్టర్ గురించి, శేఖర్ కానీ సత్య కానీ వాళ్ళందరి గురించి చూసి చాలా కష్టపడి చాలా ఎంతోమందికి స్ఫూర్తి ఆయన మాస్టర్ గారు. నేను చాలా సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు, బాగా తెలుసు. నేను ఆయన బాధ చూడలేక వెళ్ళిపోయాను. నేను చాలా మంచి వ్యక్తి, అందరితో కలిసి మెలిసి పనిచేసి ఉండే వ్యక్తి. నేను చాలా ఆయన మాట వినగానే నాకు మాట కూడా చాలా బాధ అనిపించింది. అప్పటి నుంచి సత్య మాస్టర్తో టచ్లో పెట్టుకున్నాను. అటు ఎటువంటి కష్టాలు అనేది తన చెప్తా అంటే కొన్ని చెప్పలేకపోతున్నాడు. మా ఇద్దరు కష్టాలు చూసి పారిపోయాడు. అవును, మా ఇద్దరు ఇంత ఇంత కష్టపడాలా, ఇలా ఉండాలా, ఇలా చేయాలని కష్టపడ నేనే సాక్ష్యం. చూసి అంత మనం చేయలేమని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయా శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ పడ్డ కష్టం అది ఒకనాటి కష్టం కాదు. నాకు తెలిసి ఎవరు పడుండరు కూడా. వీళ్ళు పడ్డ కష్టము ఈరోజు వీళ్ళే ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళు డెవలప్ అయ్యారంటే ఊరికే డెవలప్ అయిపోతారండి, అవుతారా? ఊరికే డెవలప్ పోవు. ఎవరు డెవలప్ కారు, ఎంత కష్టపడ్డారో నేను చూశానండి. చిన్న కొన్ని సంవత్సరాల నుంచి చూసా, ఆ కష్టం చూసి నేను పారిపోయా, వెళ్ళిపోయాను. వాస్తవం అండి, అందరూ ఎవరికి తెలియదు సత్య శేఖర్ ఈరోజు పైకి వచ్చేసారు, పైకి ఊరికే పైకి వస్తారా, ఎంత కష్టపడ్డారండి, ఎంత కష్టపడ్డారు. ఈ ఒక పూట తినలేక ఒక పూట ఇది లేక రాకేష్ మాస్టర్తో ఉండి హిందీ బాధలు పడ్డారని నాకు తెలిసేది. మనం గురువు దగ్గర ఉండాలనుకున్నప్పుడు లేదా ఒక మంచి కోసం ఉండాలనుకున్నప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలి పైకి రావాలనుకున్నప్పుడు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని మేము ఎదుర్కొన్నాము. కొంతమంది పాపం ఎదుర్కోలేక ఉండలేక కొంతమంది వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోవటము, ఇంటికి వెళ్ళిపోవటము, ఇలాగా చాలా రకాలుగా స్ప్లిట్ అయిపోయి ఫోటో కూడా మనం టీవీలో పంపించింది. నేనే మాస్టర్ రోషన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు, తీసుకున్నప్పుడు ఫోటో నేనే నా పేరు చెప్పారు, శివ పంపించాడు వాకా నుంచి అని. ఆ ఫోటో నా దగ్గర నుంచి పంపించా మాస్టర్కి. శ్రీను వచ్చి ముక్కురాజు మాస్టర్ గారు ఉండేవారు కదండి, ముక్కురాజు మాస్టర్ గారి దగ్గరికి ఫస్ట్ వచ్చి అక్కడి నుంచి ముక్కురాజు మాస్టర్ గారి దగ్గర ఎప్పుడైతే రాకేష్ మన రాకేష్ మాస్టర్ గారు రామారావు మాస్టర్గా తిరుపతి నుంచి వచ్చారు, ఇక్కడ రాకేష్ మాస్టర్గా నేమ్ అది చేంజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి శ్రీను చాలా ట్రావెల్ చేశాడు. తను కూడా అదే ఇంకా ఇంటి దగ్గర ఉంటాయి కదా, ఇవన్నీ తెలిస్తే కనుక ఉండనివ్వరు కదండి, ఇంత కష్టంగా ఉంటే ఇంటి దగ్గర రమ్మని. ఊరికి నేను మా ఊరిని ఏంటంటే ఇంత కష్టపడితే ఇంత చేస్తున్నావు సరే కొద్ది రోజులు అయితే ఇంటికి రా అని చెప్పి తీసుకెళ్ళి ఒక 4-5 నెలలు ఉంచిన తర్వాత పెళ్లి చేశారట. అక్కడ లాక్ అయిపోయాడు ఈయన అక్కడ లాక్ అయ్యాడు, ఈయన భయపడి లాక్ అయ్యాడు. అది ఇలా వీళ్ళందరూ కూడా రేపు వస్తారు, రేపు వచ్చే మాస్టర్ అప్పుడు ఎప్పుడూ కలిసిన మీరందరూ గుర్తుపెట్టుకొని ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళని అసలు మీరు వదలకుండా పట్టుకొని బాబాయ్ ఏంటి మాస్టర్ ఎందుకు మేము టచ్లో ఉంటామంటే శేఖరైనా మేమైనా వీళ్ళే కదండి, చాలామంది ఉన్నారు. వీళ్ళకు ఒక బాధ ఉంటుంది అంటే మేమన్నా టీవీలో కనిపించినా లేదా సినిమాలో కనిపించినా ఫేమ్లో ఉన్నప్పుడు మేము ఆ రోజుల్లో మేము కూడా ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించి ఎంత డబ్బు సంపాదించి ఏం చేసినాక సినిమా ఫేమ్ అనేది ఒకటి ఉంటుంది, అది స్పోర్ట్స్ అయినా సినిమా అయినా సరే. వీళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు అన్నమాట, మేము అప్పుడు ఉంటే బాగుండేది, మేము మీరు టీవీలో కనిపిస్తున్నారు, సినిమాలో కనిపిస్తున్నారు, శేఖర్ పెద్ద మాస్టర్లతో చేస్తున్నాడు, నువ్వు చేస్తున్నా అన్నప్పుడు ఉంటుంది మరి ఆ రోజు నువ్వు కూడా ఉంటే ఈరోజు నువ్వు కూడా అలా అయ్యేవాడు అని అంటుంటాం, సరదా మాట్లాడుకుంటూ ఉంటాము. వాళ్ళకి ఆ బాధ ఉందేమో అంటే ఉంటే బాగుండేదని. అందువల్ల ఏం చేస్తామంటే మేము ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు కలవాలనుకున్నా మాట్లాడాలనుకున్నా మేము టైం స్పెండ్ చేస్తాము, ఎప్పుడు అందుబాటులో ఉంటాము, మాట్లాడతాం. అంటే వాళ్ళకి అతృప్తి ఉండాలి అంటే అంతే కదండి. ఫ్రెండ్షిప్లో ఈ సెలబ్రిటీ హోదాలు, ఈ డబ్బు హోదాలు ఇవన్నీ ఉండకూడదని మా ఇది. తప్పకుండా రేపు కార్యక్రమానికి కూడా అందరూ రావాలి. మన సుమన్ టీవీ కానీ అభిమానులు శిష్యులు అండ్ ఆయన అభిమానించే ప్రతి ఒక్కరూ కూడాను రావాలని కోరుకుంటున్నాం. అక్కడ శేఖర్ మాస్టర్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా యూనియన్ తరఫున అంటే మా ఫిల్మ్ ఇండస్ట్రీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్ తరఫున, అలాగే టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్ తరఫున అందరికీ చెప్పాము, ఫిల్మ్ ఫెడరేషన్కి చెప్పాము, అందరికీ ఇన్ఫామ్ చేశాము. మ్యాక్సిమం అందరు మాస్టర్స్ కూడా వస్తారు, జానీ అవ్వచ్చు, గణేష్ అండ్ రఘు, ఇంకా చాలామంది మాస్టర్స్ వస్తారు, డ్యాన్సర్స్ వస్తారు,
అలాగే మీడియా ఎక్స్పెషల్ ఏంటంటే మాస్టర్ గారికి బాగా ఇష్టం కదా, అంటే అది యూట్యూబర్స్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఏదైనా, మొత్తం అందరినీ కూడా ఇన్ఫామ్ చేస్తాము, అందరు రావాలని కోరుకుంటున్నాము. ఆ కార్యక్రమం మంచిగా జరగాలి, మాస్టర్ గారు ఆత్మశాంతి చేకూరాలనే విధంగా మాకున్నంతలో మేము చేస్తున్నాము. అందరూ వచ్చి ఆయన్ని కొంచెం ఆయన గురించి 4 మాటలు మాట్లాడి ఆయన గుర్తు చేసుకొని ఆయన మంచి పనులు 10 మందికి తెలిసేలాగా చెప్పి ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. తప్పకుండా మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.